Kadapajilla, Pulivendula Niyojakavargamloni, Palu Prantalalo, Sagu, Taguniti, Ibbandulu Lekunda, Krishna Jalala Kudikalvaku, 250 Cusekala Neetini, Mantrulu Vidudala Chesaru. Anantaram Bahiranga Sabalo, Mantrulu Adinarayana Reddy, Devineni Bomma Matladutu, Mukhyamantri Ichina Mata Prakaram, Tana Sonta Niyojakavargam, Koppam Kante, Munduga Pulivendulake Pradhanyata Icharani Annaru. Vayas Hayamlo, Koppam Prajalaku, Aneka Ibbandulu Techipettarani Annaru. కానీ చంద్రబాబు అలా కాకుండా పులివెందులకు నీటి సమస్య లేకుండా చేసేందుకు నీటిని తీసుకొచ్చారన్నారు. కేసులు ఉన్నాయి, ఆయనకు సూట్ కేసులు ఉన్నాయి. సూట్ కేసులు నిండా డబ్బు, దేన్ని కావచ్చుంటే అన్ని కేసులు. ఒక దొంగకు ఎప్పుడు మరొక మీద అనుమానం ఉంటుంది, అందరూ దొంగతనం చేస్తారని. అటువంటి ఆలోచన ఎప్పుడైతే నాకు వచ్చి నా మీదకి వచ్చాడు. నేను రెండవది మా వేయకుడు కేశవరెడ్డి కోసం నేను అనుమానం వచ్చి నేను దూరమైనట్టు ఆయనకు ఆలోచన. కావాలంటే విచారించుకోండి, కేశవరెడ్డి ఎంత డబ్బు బాకీ ఉన్నాడు, ఎంత ఆస్తి ఉన్నది. అతను కనీసం 32 నుంచి జైలు ఉంటే కనీసం మొహం కూడా చూడలే. వాళ్ళ కొడుకును కూడా పోకుండా మాలుని బ్లాక్ చేసిన నా కూతురుని కూడా ఆయన చూడడానికి దగ్గర కూడా పోలే. నా మీద ఒక స్టేట్మెంట్, నంద్యాల ఎలక్షన్లకు పోతే ముఖ్యమంత్రి గారికి సొక్కా ఇవ్వాలంటే నాకు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే ఏముంటుంది ఇప్పుతారంటే, ఏ పోలీసులు మా వాళ్ళు కూడా ఏదైనా రచరస జరుగుతుందని భయపడి ఇరు వర్గాలను అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా మేము ఆదామని వచ్చినాం, మేము ఇక్కడ చెప్తున్నాం, మా అందరం మేము ఇన్ఛార్జ్ చేసుకుంటాం, మీ పులివెందులను కాపాడుతాం. మీ ఎలక్షన్లలో ఏ విధంగా వైఎస్ వివేకాందరెడ్డిని ఎట్లా ఓడించాల్సిన పని అవసరం వచ్చిందో, జగన్ రెడ్డిని కొడితే దెబ్బ కొడితే మీరు చేతులు విచేతులు మేము ఆల్రెడీ మా యొక్క ఐక్యత చూడండి. జగన్ రెడ్డి పాదయాత్ర బ్లాక్ ఎన్నికలు రావాలా? మామూలుగా క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఓడిపోతానే పెవిలియన్కి వచ్చినట్టు కావాల. పాదయాత్ర నుండి ఎన్నిక అంత దూరం పోకూడదు. పాపం వాళ్ళు కోస్తా వాళ్ళు వాళ్ళు గెలిపించే మన గుంజిన గారికి గుంజి గుంజి లక్ష కోట్లు ఉందా? వీళ్ళు బాధ తెలుగుదేశం వాళ్ళకు ఇంకా బాధ తెలుగుదేశం వాళ్ళకు వీళ్ళందరూ బాధలే. ఇలా ఎంతసేపు ఉండే లక్ష కోట్లు అంటారు. రాజశేఖర్ చచ్చిపోయి 9 ఏళ్ళు అయింది. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన చిత్రావతిలోకి నీళ్ళు వదిలారు. మళ్ళీ వాళ్ళ చిత్రావృత్తిలోంచి మన రైట్ కెనాల్ లింగాలుగా మేము నీళ్ళు వదిలాం. ముఖ్యమంత్రి అక్కడ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాకులు చేసుకుంటా ఉంటారు, డాక్టర్లు లాయర్లు అక్కడ పౌర ప్రముఖులంతా కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు. శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి. శుక్రవారం ఏ వారం ఆయనకి? కోర్టు వారం. సోమవారం మనకి చంద్రబాబు నాయుడు గారు కదా, సోమవారం పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టు వారం మనం ఎక్కుతున్నాడు. లోటస్ ఫండ్ లో కూర్చొని కొట్టు లో కుతంత్రాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మాట్లాడే భాష మనం బావిలో దూకి సావాలంట. ఇందుకు నీళ్లు తెచ్చినందుక మనల్ని సముద్రంలో పడేయాలంట. ఎందుకు బయట పాలు నీళ్లు తెచ్చినందుక మనల్ని చొక్కాలెప్పు తీసుకో చొక్కాలెప్పు తీయాలంట. మంది మన నంద్యాలలో ఏమెప్పు తీశారు, కాకినాడలో ఏం చేశారు? అంటే 2 ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లేదు. 2014లో అమ్మను ఓడించుకున్నాడు, 17లో బాబాయ్ని ఓడించుకున్నాడు, 2019లో